వైస్ ఛాన్సలర్ గారు రాతోడు గారి దగ్గర మనం ఉన్నాము రాతోడు గారు ముఖ్యంగా ఏంటంటే ఇదే జిల్లాకు ఇదే పాలమూరు గడ్డకు చెందిన వ్యక్తి అత్యంత మారుమూల ప్రాంతమైన అతను గిరిజన తాండాలో జన్మించారు అనేక ఒడిదుడుకులు అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటూ అనేక పేదరిక సమస్యలను దిగమింకుంటూ కన్నీళ్లను దిగమింకుంటూ వారు ఎంతో అత్యున్నత స్థాయిలో కష్టపడి ఇవాళ మన పాలమూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా రావడం ఈ జిల్లా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు దాదాపు యూనివర్సిటీకి వచ్చిన వచ్చి దాదాపుగా వైస్ ఛాన్సలర్గా వచ్చి వారు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఎన్నో విజయాలు సాధించారు అత్యంత నిరుపేద కుటుంబం నుంచి తన జర్నీని కొనసాగిస్తూ ఇవాళ అత్యున్నత స్థాయికి ఎదిగిన రాతోడి సార్ మన దగ్గర ఉన్నారు ఈ జర్నీ ఎలా సాగింది వారు ఏ విధంగా కష్టపడ్డరు ఫ్యూచర్లో అంటే రాబోయే విద్యార్థులకు అంటే కింద పేదరికం అనుభవిస్తున్న పిల్లలకు వారిచ్చే సందేశం ఏందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ మీరు ఈ జిల్లాకు చెందిన వారు ముఖ్యంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక గిరిజన తాండాలు ఉట్టి నానా కష్టాలు పడుకుంటూ ఈ స్థాయికి అత్యున్నత స్థాయికి ఎదిగారు సార్ మీ జర్నీ ఎలా కొనసాగింది అమ్మ నాన్న ఏం చేసేవారు మీ బాల్యం ఎక్కడ సాగింది మీ ప్రాథమిక విద్యాభ్యాసం మీరు ఎలా ఈ జర్నీని కంటిన్యూ చేశారు ప్లీజ్ సార్ మా ఫాదర్ శ్రీ హన్మ నాయక్ వారు శ్రీ గురు గురు టెంపుల్ అని మా బంజారాల ఆరాధ్య దైవం దానికి పూజారి మా మదర్ దేవీబాయి ఇక్కడ నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ నా ఊరు తిమ్మారెడ్డిపల్లి మద్దూర్ మండల్ నా విలేజ్ నా మండలు ఇది కోడంగల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నా ఎడ్యుకేషన్ అంతా ఎంబీ హై స్కూల్ మహబూబ్నగర్లోనే జరిగింది దాని తర్వాత ఎయిటీ టూలో ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యి ఎయిటీ టూలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో హెచ్ఈసి తీసుకోవడం జరిగింది ఎయిటీ ఫోర్లో ఇంటర్మీడియట్ అయిపోయింది ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సెవెన్ వరకు ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్లో బిఏ చేయడం జరిగింది అక్కడి నుంచి పీజీ కోసం ఎంఏ ఎకనామిక్స్ సీట్ రావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో నాకు నిజాం కాలేజ్ సీట్ రావడము అది నా అదృష్టం అనుకుంటాను అక్కడి నుంచి మా జర్నీ చేంజ్ అయిపోయింది దానికన్నా ముందు నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఇక్కడ కొన్ని రోజులు హాస్టల్లో ఉన్నాము టెన్త్ వరకు డిఎన్టీ హాస్టల్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అది దాని తర్వాత మా అన్నగారు శ్రీ సోమనాథ్ రాథోడ్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేది తర్వాత ఆయన ఎంఆర్ఓ అయ్యారు దాని తర్వాత ఆర్డీఓ గుడంగా అయ్యారు వారి ప్రోద్బలంతో మేమందరము వివిధ హోదాలలో పనిచేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రులు నన్ను ఈ అత్యున్నత శిఖరానికి చేర్చడానికి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు దాంట్లో మా అన్న గుడంగా మా అన్నగూడంగా నాకు ప్రోత్సాహం చేసిండు నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు అండమాన్ నికోబార్లో వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళనీయకుండా నీవు సివిల్స్ ప్రిపేర్గా నేను రూప్స్ మెయిన్స్ రాయడం జరిగింది సివిల్స్ మెయిన్స్ రాయడం జరిగింది నాకు రానప్పుడు నేను గవర్నమెంట్ జాబ్లో రావడం జరిగింది ఆ విధంగా నా జర్నీ వెళుతూ ఉంటే నేను ఎప్పుడైతే యూనివర్సిటీలకు ఎంటర్ అయ్యానో అక్కడి నుంచి మేము యూనివర్సిటీ టీమ్స్తో పాటు మేనేజర్గా కోచ్గా చాలా యూనివర్సిటీస్ టీమ్స్లలో మేము విన్నర్స్ కాగలిగినాము ఆల్ ఇండియా విన్నర్స్ కాగలిగినాము అట్లా అదేవిధంగా ఆల్ వరల్డ్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళడం జరిగింది అండ్ ఏషియన్ యూనివర్సిటీ చాంపియన్షిప్ టీమ్కు మేనేజర్గా చేసినాను కోచ్ చెస్కు అదేవిధంగా అథ్లెటిక్స్ వరల్డ్ యూనివర్సిటీ టీమ్కు మేనేజర్గా ఉన్నాను ఆ టైంలో ద్యూతి చెందుకు గోల్డ్ మెడల్ రావడము టూ థౌజండ్ నైన్టీన్లో ఇటలీలో అట్లా ఇంకా నేను ట్వంటీ ఎయిట్ కంట్రీస్ను తిరగడం జరిగింది ఏది మా స్పోర్ట్స్లోనే వివిధ కాన్ఫరెన్స్లలో వివిధ టోర్నమెంట్లలో నేను వెళ్ళడం రెండు ఒలింపిక్స్ వెళ్ళడం కూడా టూ థౌజండ్ ఎయిట్ బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ లండన్ ఒలింపిక్స్ కూడా జరగడం వెళ్ళడం జరిగింది ఇది ఎవరికి సాధ్యం కాదు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ అది స్పోర్ట్స్ మెన్కే సాధ్యం అది స్పోర్ట్స్ మెన్గా నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఇంకా నాకు ఇప్పటికీ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి చాలా కంట్రీస్లో నన్ను కీనోట్ స్పీకర్గా రావడానికి ఇప్పుడు వియత్నాం మేము నెక్స్ట్ ఆగస్టులో మలేషియన్ గవర్నమెంట్ మలేషియా యూనివర్సిటీ పిలుస్తుంది అదేవిధంగా వియత్నాం కూడా మాకు ఈ కోవిడ్ ఉండడం వల్ల చాలా కంట్రీస్ మాకు ఆఫర్స్ ఉన్నాయి కానీ ఈ కోవిడ్ రూల్స్ నుంచి మేము వెళ్ళలేకపోతున్నాము ఇక ముందు కూడా చాలా కంట్రీస్ తోటి ఎంఓయూస్ ఈ యూనివర్సిటీకి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఎంఓయూ విత్ యూనివర్సిటీ ఆఫ్ టాక్సాస్తో ఎంఓయూ చేసుకోవడం జరిగింది వాళ్ళను కూడా నేను మళ్ళీ పాలమూరు యూనివర్సిటీకి కూడా రప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ కింద ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో దాంతో అన్ని యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసుకొని పాలమూరు యూనివర్సిటీని అత్యున్నత స్థానాన్ని తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ కుటుంబ నేపథ్యం చేస్తారు పిల్లలు ఏం చెప్తారు మా మిస్సెస్ హౌస్ వైఫ్ నేను మ్యారేజ్ అయిపోయాను నైన్టీ వన్లో నైన్టీన్ నైన్టీ వన్లో మ్యారేజ్ అయింది మా మిస్సెస్ హౌస్ వైఫ్ నాకు ఫోర్ మెంబర్స్ చిల్డ్రన్స్ టూ టైమ్స్ క్వీన్స్ నాకు ఫస్ట్ అమ్మాయి అబ్బాయి దాని తర్వాత మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు ఆ ఇద్దరు అమ్మాయిలను మా అన్నకు పిల్లలు లేరు ఒక అన్నకు సెకండ్ అన్నకు వాళ్ళు చాలా బాధపడుతుంటే ఆ ఇద్దరు అమ్మాయిలను కూడా వాళ్ళకి అడాప్షన్ చేశాను వాళ్ళని వాళ్ళే చదివిస్తుండ్రు వాళ్ళే చూసుకుంటుండ్రు నాకు ఇద్దరే అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఏమో అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ టాక్సాస్లోనే బిజినెస్ అనలిటికల్ కోర్స్ చేస్తున్నాడు అదేవిధంగా అమ్మాయి మ్యారేజ్ అయింది నా అల్లుడు ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే సర్వీస్ లాస్ట్ ఇయర్ అమ్మాయి కూడా ఎంటెక్ అయిపోయింది సీఈస్ వర్కింగ్ ఇన్ అమెజాన్ అండ్ ఇద్దరు మా అన్న డాటర్స్ కూడా వాళ్ళిద్దరు కూడా బూత్ ఆర్ వర్కింగ్ ఇన్ ఒక అమ్మాయి విప్రోలు ఇంకో అమ్మాయి యాక్సెన్సీసీలు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించాలని మీరు అనుకుంటున్నారు జీవితంలో అంటే నేను సాధించాల్సింది సాధించిన అనుకుంటున్నాను ఇంకేమైనా మిగిలిందనుకుంటున్నాను ఇంకా చాలా ఉంది నేను నా జిల్లా కోసం నా పాలమూరి యూనివర్సిటీకి నేను ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను దానికి ఇక్కడి ప్రజలు ఇక్కడి ఇండస్ట్రియలిస్టులు వారి సహాయ సహాయ సహకారాలను నేను కోరుతున్నాను ఈ యూనివర్సిటీ డెవలప్ కావాలంటే ఒక గవర్నమెంట్ తోటే కాదు ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని నేను అనుకుంటున్నాను ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను ఆ దిశగా నేను వెళ్ళాను దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది లక్షలతోటి ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ముందలకొచ్చిండ్రు హెచ్డిఎఫ్సి కూడా వాళ్ళు కూడా ఈ యూనివర్సిటీకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా హెట్రోడ్రగ్స్ వాళ్ళు కూడా ఈ యూనివర్సిటీకి ఇక్కడ ఫార్మసీ కాలేజ్ ఉంది ఆ కాలేజ్కి హెల్ప్ చేయడానికి ముందరికొచ్చిందో అన్నిటికన్నా ఎక్కువ అత్యున్నతమైనది ఏంటంటే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఎంఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ అల్యూమిని వారి సహాయ సహకారాలు కూడా మేము అడగడం జరిగింది నేను అదే అందుకే చెప్పాను మా ఎంపీ గారు వాళ్ళ వారి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు ఈ పాలమూరు యూనివర్సిటీకి ఉంటాయని దాంట్లో భాగంగానే ఎంఎస్ఎన్ గారు మాకు అసూరెన్స్ ఇవ్వడం జరిగింది వారు తప్పకుండా మీకు విత్ ఇన్ షార్ట్లీ వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు ఈ యూనివర్సిటీకి ఏం చేయాలనేది అన్నగారు మాకన్నా ముందు ఆయన ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ ఫుట్బాల్ ప్లేయర్ ఆ విధంగా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వెంకటయ్య పరమేశు చాలామంది ఇప్పుడు వెంకటయ్య గారు కమాండెంట్ అట్లా చాలామంది మేము మేము అందరము ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ నుంచి అందరం జాబ్ హోల్డర్స్ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు చాలామంది ఈ విధంగా ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి ఎయిటీ సెవెన్లో నేను ఎంఏ ఎకనామిక్స్ నిజాం కాలేజీలో చేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ నా మిత్రుడు జీపీ పరంజ్యోతి ఇప్పుడు స్వర్గస్థులయ్యారు వారి ప్రోద్బలంతో నేను మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి రావడం జరిగింది బీపీఎడ్లో బీపీఎడ్లో కూడా అప్పుడు స్టేట్లో టాప్ ర్యాంకర్ను నేను అదేవిధంగా బీపీఎడ్ అయినా ఇమ్మీడియట్ నేను ఎంపీఎడ్ చేయడం జాయిన్ చేయడం జాయిన్ కావడం జరిగింది అప్పుడు ఎంటైర్ తెల ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు సీట్లు ఎంపీఎడ్లు దాంట్లో నేను పరంజ్యోతి టాప్ ర్యాంకర్లో ఉన్నాము మాకు ఇద్దరికి సీట్లు వచ్చినాయి పరంజ్యోతి ఫస్ట్ ర్యాంకరు నాకు సిక్స్త్ ర్యాంక్ వచ్చింది ఈ విధంగా ఎంపీఏడ్ అయితేనే నేను లాలో జాయిన్ కావడం జరిగింది ఎల్ఎల్బి చేస్తూ నాకు జాబ్ రావడంతో నేను డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఈ విధంగా నా ఫస్ట్ అపాయింట్మెంటు గవర్నమెంట్ స్కూల్ డిఓ స్కూల్ ఎట్ నారంపేట్ నైంటీ టూలో ఒక ట్వంటీ ఎయిట్ డేసే నేను స్కూల్లో టీచర్గా చేయడం జరిగింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా దాని తర్వాత నాకు సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ ఎయిడెడ్ పోస్ట్ అది నేను మళ్ళీ అక్కడికి జంప్ కావడం జరిగింది అక్కడ నుంచి నైంటీ టూ నుంచి నైంటీ సెవెన్ వరకు అక్కడే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను వర్క్ చేసి అక్కడి నుంచి నాకు ఉస్మాని యూనివర్సిటీలో నైంటీ సెవెన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రావడం జరిగింది అక్కడి నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే నైంటీ సెవెన్ నుంచి టిల్ నాకు లాస్ట్ ఇయర్ వరకు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ట్వంటీ ట్వంటీ వన్ వరకు నేను అక్కడ వివిధ హోదాలలో పనిచేసి నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా నైంటీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు నేను నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాను దానికి ముందు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ యూనివర్సిటీ టర్నమెంట్ సెక్రటరీ వివిధ హోదాలలో చే పనిచేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే నన్ను నమ్ముకున్న నా తల్లిదండ్రులు నన్ను ఈ అత్యున్నత శిఖరానికి చేర్చడానికి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు దాంట్లో మా అన్నగుడంగా మా అన్నగూడంగా నాకు ప్రోత్సాహం చేసిండు నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు అండమాన్ నికోబార్లో వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళనీయకుండా నేను సివిల్స్ ప్రిపేర్గా నేను గ్రూప్స్ మెయిన్స్ రాయడం జరిగింది ఆ విధంగా ఊరు నుంచి మాకు బస్సులు ఆ రోజులలో లేకుండా మీరు చెప్పినట్టే సిక్స్టీన్ కిలోమీటర్స్ కోయలుకొండ వరకు నడిచి వచ్చేవాళ్ళము ఎంతంటే పది పదిహేను కిలోల రైస్ భుజం మీద వేసుకొని బస్సు అప్పుడు ఓన్లీ మార్నింగ్ ఈవినింగే ఉండేది మార్నింగ్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు అక్కడే వెయిట్ చేసేవాళ్ళము ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు మేము కష్టపడి హాస్టల్స్కి వచ్చి ఇక్కడ చదువుకున్నాము ఇక్కడ నుంచి మా నా జర్నీని చేంజ్ చేసిందంటే నా గేమ్ ఫుట్బాల్ ఫుట్బాల్ నా హాబీ నా గేము నేను అక్కడి నుంచి మేము తిరిగి చూడలేదు ఎప్పుడు కూడా వెళ్ళడానికే ప్రయత్నం చేశాము ఎప్పుడు కూడా ఇంటర్ కాలేజ్ ఇంటర్ స్కూల్స్ ఇంటర్ డిస్టిక్ నేషనల్స్ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఎప్పుడు ఓడిపోవడం అనేది జరగద్దని కోరుకుంటూ ముందరికెళ్ళడమే జరిగింది ఆ గెలుపు మాకు సమానంగా భావించినాం మేము ఆ విధంగా ఎడ్యుకేషన్ కూడా పాటుగానే స్పోర్ట్స్ ఒక్కటే కాదు స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉండాలని ఆ విధంగా ముందలకెళ్ళడం జరిగింది దాంట్లో మాకు మా సురేష్ బాబు గారని అప్పుడు ఎయిటీ టూలో వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కోచ్గా రావడం జరిగింది మేమందరము మాకు ఇక్కడ రెస్పిరేషన్ అంతా మా ఎన్పి వెంకటేష్ గారు ఎన్పి వెంకటేష్ అడ్వకేట్ ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది వారు మాకు అన్న వారు ఎంబడి మేము అందరము జూనియర్ నేషనల్ నేషనల్స్ యూనివర్సిటీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ నేను అన్నగారు మాకన్న ముందు ఆయన ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ ఫుట్బాల్ ప్లేయర్ ఆ విధంగా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వెంకటయ్య పరమేశు చాలామంది ఇప్పుడు వెంకటయ్య గారు కమాండెంట్ అట్లా చాలామంది మేము అందరము ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ నుంచి అందరం జాబ్ హోల్డర్స్ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు చాలామంది ఈ విధంగా ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి ఎయిటీ సెవెన్లో నేను ఎంఏ ఎకనామిక్స్ నిజాం కాలేజీలో చేయడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ నా మిత్రుడు జిపి పరంజ్యోతి ఇప్పుడు స్వర్గస్థులయ్యారు వారి ప్రోద్బలంతో నేను మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి రావడం జరిగింది బీపీఎడ్లో బీపీఎడ్లో కూడా అప్పుడు స్టేట్లో టాప్ ర్యాంకర్ను నేను అదేవిధంగా బీపీఎడ్ అయినా ఇమ్మీడియట్ నేను ఎంపీఎడ్ చేయడం జాయిన్ చేయడం జాయిన్ కావడం జరిగింది అప్పుడు ఎంటైర్ తెల్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు సీట్లు ఎంపీఎడ్లు దాంట్లో నేను పరంజ్యోతి టాప్ ర్యాంకర్లో ఉన్నాము మాకు ఇద్దరికి సీట్లు వచ్చినాయి పరంజ్యోతి ఫస్ట్ ర్యాంకరు నాకు సిక్స్త్ ర్యాంక్ వచ్చింది ఈ విధంగా ఎంపీఎడ్ అయితేనే నేను లాలు జాయిన్ కావడం జరిగింది నేను అదే అందుకే చెప్పాను మా ఎంపీ గారు వాళ్ళ వారి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు ఈ పాలమూరు యూనివర్సిటీకి ఉంటాయని దాంట్లో భాగంగానే ఎంఎస్ఎన్ గారు మాకు అసూరెన్స్ ఇవ్వడం జరిగింది వారు తప్పకుండా మీకు విత్ ఇన్ షార్ట్లీ వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు ఈ యూనివర్సిటీకి ఏం చేయాలనేది అదేవిధంగా జూపల్లి రామేశ్వరరావు గారు కూడా మేము అపాయింట్మెంట్ అడగ అడగడం జరిగింది ఎందుకంటే మన ఈ జిల్లా వాస్తవలే అట్లా అమెరికాలో స్థిరపడ్డ చాలామంది ఎన్ఆర్ఎస్ను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ముందరికి వచ్చిండ్రు వాళ్ళు తోడ్చిన సహాయం సహాయ సహకారాలు ఈ యూనివర్సిటీకి మా వంతు సహాయ సహకారాలు ఇస్తామని అదేవిధంగా సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఈ జిల్లా వస్తువులే వారికి రీసెంట్ వారి కుమారులు డాక్టర్ ఒకరు వారి కుమారుడు ఇండస్ట్రియలిస్టు వారిద్దరికి కలిసినప్పుడు నేను వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ మన యూనివర్సిటీకి ఒక లక్ష రూపాయలు ఈ లైబ్రరీకి ఇవ్వడం జరిగింది వారికి ముందుగా వాళ్ళని నేను కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను మునుముందు కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఈ లైబ్రరీని అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళు ముందరికి వచ్చిండ్రు విత్ ఇన్ షార్ట్లీ వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మన పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి అభిప్రాయం అత్యంత నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన మన రాతోడు సార్ అత్యున్నత స్థాయికి ఇవాళ చేరుకున్నప్పటికీ ఇంకా ఈ పాలమూరు గడ్డకు ఇంకా ఏదైనా చేయాలి ఒక యూనివర్సిటీ మన యూనివర్సిటీని పాలమూరు యూనివర్సిటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి నెంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టాలని ఆయన నిరంతరం అహరాహం కృషి చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సమాజం నుంచి ఎదిగి సమాజ రుణం తీర్చుకోవాలని భావిస్తున్న ఎంతోమంది పెద్దలను వారు ఇప్పటికే కలిశారు మన యూనివర్సిటీ కోసం వారు ఇతోధికంగా సహాయం చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామాన్ని చెప్పాలి పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మన రాథోడ్ సార్ వచ్చినప్పటి నుండి కూడా ఈ యూనివర్సిటీ శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది రాబోయే యూనివర్ రాబోయే కాలంలో పాలమూరు యూనివర్సిటీ అంటే దేశానికి ఒక మార్గదర్శిగా నిలపడం నిలుస్తుందని ఆ నిలిపే క్రమంలో మన రాథోడ్ సార్ చేసిన కృషి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పాలి